పాపెల్రు పాపెల్రు ముట్ట చేపలు షేర్ఖాన్. తీయే ఇవన్నీ చేపలు తీస్తలేడు చూసినా మా మామ. ఇగో అన్నీ అట్లే చెట్టు ఎత్తున్నాడు. చూడండి అవన్నీ చేపలు. తీయే అవన్నీ మంచి చేపలు ఇవి. ఇవి తింటే ఆరోగ్యానికి మంచిగా ఉంటాయి. మేము తింటాం చేపలు చూడండి. పరకలు అవి చేపలు చూడండి. అవి పాపలు ఇవి పక్కచ్చి పెడతాండు. పాములు పాములు పడ్డాయి. సట్కి సట్కి పాములు. ముట్ట చేప చూడండి. ముట్ట కొరమే. ఇదిగో పాపెర. ఇది పాపెర ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది చూడండి. పాపెర పాపెలు ఇవి ఆరోగ్యానికి మంచి. తినండి. ఎంత రేట్ అయినా సరే కానీ మీరు కొనుక్కొని తినండి. ముళ్ళు ఉండదు మంచి ఉంటుంది చేప చూడండి. ఇది పాపులేట్. పాపులేట్ చిన్న పాపులేట్ అది. ఇది ఫ్రైకి మంచిది మంచిగా ఉంటుంది. పాపులేట్ ఫ్రై అయితే గిరాకి అది సూపర్ సూపర్ వస్తుంది అండి చూడండి. నిన్న గిరాకీ చింటు పెరిగానావాటి ఇవే నెలే ఏంటి పాపేలా పడతాయి. ఇక పెద్ద చూడండి పరక. ఇది పరక అండి. తినడానికి ఎంతో టేస్టీగా ఉంటుంది. టేస్టీగా ఉంటుంది పరక పడ్డది. పరక ఆరోగ్యానికి మంచిది. చూపిస్తామా అండి పాపేలు చూపిస్తాం. రాయిలా మనడుగు రాయి దెబ్బ తాకింది. ఆడొక పాపులేట్ పడ్డదా. పాపులేటే ఏదైతే మస్తు టేస్ట్ ఉంటే ఫ్రై అయితే కిరాక్ తినండి. ఎట్లా ఖచ్చితంగా ఎక్కడ దొరికినా కానీ తీసుకోండి. సూపర్గా ఉంటుంది. పాపెట్ చూపెడతామండి. గుడి సత్త పరకనా రావట పిల్ల పడ్డది. రావట పెట్టి
ఏం పడ్డది? అటు ఎడ కట్టినే நல்ல பாப்புலேட்டு வட்டாதி பருக்க తన పోయిండుగా రాజగారు మామ చేపలు తీసుకొని రావటల్ పరకలు ఎడుకొని పోతాడు. మన ఈయన పోతే ఈ పరకలు పోవాలి. ఈ పోతే పాపేరు ఈయన అమ్ముతా ఈ పట్టుకొని ఎడుకుపోతా మరి పాపేరు పరకలు ఓకే ఫ్రెండ్స్ అయిపోయినాయి ఇక చూడదాం. ఇక గెట్టుకు వెళ్తున్నాం. ఇక ఇక్కడ ఉంటుంది గెట్టు చాలా లాంగ్ ఉంటాయి 1 కిలోమీటర్. ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.